హైదరాబాద్ మాదాపూర్ లో పెట్టుబడుల పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. 700 కోట్లతో బోర్డు తిప్పేసింది డికేజెడ్ టెక్నాలజీ సంస్థ. హైదరాబాద్ లో 18,000 మంది బాధితులున్నారు. దీనికి అధిక వడ్డీల ఆశ చూపి మోసం చేశారు. 700 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. అయితే పరారీలో ఉన్న నిందితులు మహమ్మద్ ఇక్బాల్, రహీల్ గా గుర్తించారు. అయితే ఈ రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అక్కడ బాధితులు వాళ్ళ గోడు వెళ్లబోసుకుంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. విజువల్స్ లో మనం ఆ విజువల్స్ ని చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్ లో చోటు చేసుకుంది ఈ సంఘటన. పెట్టుబడుల పేరుతో మోసం జరిగింది. 700 కోట్లతో బోర్డు తిప్పేసింది డికేజెడ్ టెక్నాలజీస్. హైదరాబాద్ లో 18,000 మంది బాధితులున్నారు.